రాశిఫలాలు కార్యక్రమానికి స్వాగతం. శ్రీ సార్వారి నామ సంవత్సరం, వైశాఖ మాసం, కృష్ణపక్షం, గురువారం. ఈరోజు తేదీ మే 14, 2020. తిథి సప్తమి. ఉదయం 9:34 వరకు. నక్షత్రం శ్రవణ నక్షత్రం. ఉదయం 8:53 వరకు. రాహుకాలం పగలు 1:30 నుండి 3 గంటల వరకు. యమగండం ఉదయం 6 గంటల నుండి 7:30 వరకు. వజ్రం పగలు 1:12 నుండి 2:56 వరకు. దుర్ముహూర్తాలు ఉదయం 10 గంటల నుండి 10:48 వరకు. తిరిగి పగలు 2:48 నుండి 3:36 వరకు. ఈరోజు సూర్యోదయం ఉదయం 5:37 జరుగుతుంది. సూర్యాస్తమయం సాయంత్రం 6:17 జరుగుతుంది. తదుపరి ద్వాదశ రాశుల వివరాలను చూద్దాం. మొదటిగా మేషరాశి. మేషరాశి వారు చేపట్టిన వ్యవహారాలు, ప్రారంభించిన పనులు అనుకున్న సమయానికి దిగ్విజయంగా పూర్తి చేస్తారు. ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తారు. బంధువుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. వృషభ రాశి. మిత్రులతో అకారణంగా ఏర్పడిన వివాదాలను పరిష్కరించుకుంటారు. ఆందోళన నుంచి బయటపడతారు. దూర ప్రాంతాల నుంచి విలువైన సమాచారం అందుకుంటారు. వృత్తి వ్యాపారాలలో లాభాలు పొందుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మిథున రాశి. ముఖ్యమైన వ్యవహారాలు, ప్రారంభించిన పనుల్లో జాప్యం జరిగినా చివరికి పూర్తి చేస్తారు. ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడం తప్పనిసరి. కర్కటక రాశి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. చేపట్టిన పనులు, ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. కుటుంబంలో ఏర్పడిన వివాదాలు సమసిపోవడంతో మానసిక ప్రశాంతత పొందుతారు. సింహరాశి. బంధువులతో ఏర్పడిన విభేదాలు పరిష్కార దశకు చేరుకుంటాయి. ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. శ్రమ మీది, ఫలితం మరొకరిది అన్నట్లు ఉంటుంది పరిస్థితి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవటం ఉత్తమం. కన్యారాశి. దూర ప్రాంతాల నుంచి అందిన సమాచారం కుటుంబంలో సంతోషానికి కారణమవుతుంది. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. చిన్ననాటి మిత్రుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు. విందు, వినోదాలు, శుభకార్యాల్లో పాల్గొంటారు. తులారాశి. ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. ఇతరుల విషయాలు, వివాదాలకు దూరంగా ఉండటం ఉత్తమం. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. వృశ్చిక రాశి. నూతన ఉద్యోగాల్లో చేరతారు. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. వివాదాలకు దూరంగా ఉండటం ఉత్తమం. శుభకార్యాల్లో చురుగ్గా పాల్గొంటారు. ధనస్సు రాశి. ఉద్యోగాలలో పదోన్నతులు పొందుతారు. సంఘంలో ఆదరణ, పేరు ప్రతిష్టలు లభిస్తాయి. పాత మిత్రులతో కలిసి కష్టసుఖాలు పంచుకుంటారు. ఖర్చుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. మకర రాశి. చేపట్టిన పనుల్లో జాప్యం జరిగినా చివరికి పూర్తి చేస్తారు. శ్రమకు తగిన ఫలితం కష్టమే. ఉద్యోగ ప్రయత్నాల్లో ఎదురైన ఆటంకాలను అధిగమిస్తారు. కుంభరాశి. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ చాలా అవసరం. ఉద్యోగ ప్రయత్నాలు సాగిస్తారు. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. సామాజిక సేవా కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. మీనరాశి. దూర ప్రాంతాల నుంచి ముఖ్యమైన సమాచారం అందుతుంది. ప్రారంభించిన పనులు, చేపట్టిన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. విలువైన వస్తువులు, వస్త్రాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఇవి ఈనాటి రాశిఫలాలు. రేపటి రాశిఫలాలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం.